हाय फ्रेंड्स, वेलकम बैक टू अनुराधा स्पेशल्स। नेनु रेसिपीस चाला प्रत्येकमैनवी। रेपे महाशिवरात्रि कदा, अंदरू गुडिकी वेल्ली रोजंता उपवासं उंडी सायंकालं शिवुनिकी नैवेद्यंगा समर्पिंची आ प्रसादान्नी आहारंगा तीसुकुंटारु। सायंकालं पूजा समयंलो ये प्रसादालु समर्पिस्तारु अवि इप्पुडु मनं प्रिपेर चेद्दां। ई रोजु निष्ठगा उपवासं चेसेवाळ्ळु उप्पु कारालु तीसुकोरु काबट्टी अंता स्वीट तोने चेस्तारु। ఫస్ట్ మనం గోధుమ నూకతో ప్రసాదం రెడీ చేసుకుందాం। ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో ఒక కప్పు గోధుమ నూక వేసి బాగా వేయించుకోవాలి। దీన్ని ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు। దీన్ని దొరగా వేయించుకోవాలి। నూక మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి। ఇప్పుడు నూక వేగిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఒక కప్పు బొంబాయి రవ్వకు 2 కప్స్ షుగర్ ఇందులో వేసి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా చేసినందువల్ల రవ్వ పాలలో వేసినప్పుడు ఉండ చుట్టుకుపోకుండా ఉంటుంది। దీన్ని ప్రక్కన పెట్టుకొని అదే కళాయి తీసుకొని ఇందులో 2 కప్స్ పాలు, 2 కప్స్ నీళ్లు వేసి మరగనివ్వాలి। పాలు మరగటానికి హై ఫ్లేమ్లో పెట్టి నూక పంచదార వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి। ఇప్పుడు పాలు పైకి పొంగుతున్నాయి కదా, ఈ టైంలో పంచదార కలిపిన నూకని సన్నని దారలా వేసి ఇలా స్పూన్తో కలుపుకోవాలి। ఈ ప్రసాదాన్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది। ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి యాడ్ చేస్తున్నాను। ఇలా చిక్కబడిన తర్వాత 1 కప్పు గోధుమ నూకకి 1 కప్పు నెయ్యి వేసుకోవాలి। ఇప్పుడు 1/2 కప్ వేసుకోవాలి। నెయ్యి మొత్తం ప్రసాదం పీల్చుకున్నంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి। నెయ్యి అంతా ఈ ప్రసాదంలో కలవటానికి 5 మినిట్స్ పడుతుంది। ఇప్పుడు ఇంకా 1/2 కప్ మిగిలి ఉంది కదా నెయ్యి, అందులో ఇంకొంచెం ఈ ప్రసాదంలో వేసి మిగిలిన నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ప్రక్కన పెట్టుకుందాం। ఇందులో నెయ్యి పూర్తిగా కలిసిపోయినంత వరకు కుక్ చేసుకుందాం। ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు నెయ్యి నూకలో వేసి కూడా వేయించుకోవచ్చు। ప్రసాదం పలుకులుగా ఉండాలంటే నెయ్యిలో వేసి వేయించుకోవాలి। స్మూత్గా ఈ విధంగా కావాలంటే ఇప్పుడు మనం చేస్తున్నట్లు చేసుకోవాలి। ఇప్పుడు మనకు ప్రసాదం రెడీ అయిపోయింది। దీన్ని ప్రక్కన పెట్టి స్టవ్ పైన ఇంకో పాత్ర తీసుకొని అందులో నెయ్యి వేసి 1/2 కప్ వరకు జీడిపప్పు వేసి వేయించుకోవాలి। మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు। ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసి ఇవి కూడా బాగా వేగించుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత నెయ్యితో సహా ఈ ప్రసాదంలో వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ ప్రసాదాన్ని దేవుని కోసం సెపరేట్గా కప్స్ ఉంచుకుంటాం కదా, వాటిలో వేసి దేవునికి నైవేద్యంగా మనం సమర్పించుకుందాం। ఇప్పుడు వడపప్పు కోసం 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకొని అందులో వాటర్ వేసి దీనిపైన మూత పెట్టి 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి। ఇది 2 అవర్స్ తర్వాత పెసరపప్పు బాగా నానిపోతుంది। దీన్ని 3 టైమ్స్ వాటర్తో కడిగి 1 స్ట్రైనర్లో వేసుకోవాలి। ఇప్పుడు పెసరపప్పులో ఉన్న నీరంతా పోయి పొడిపప్పు ఉంటుంది మనకి। ఈ నానబెట్టిన పెసరపప్పు ఈజీగా డైజెషన్ అవుతుంది, మన శరీరానికి మంచి ప్రోటీన్ అందించి శరీరాన్ని చల్లబరుస్తుంది। అందువల్లనే మన పెద్దవాళ్ళు ప్రతి పూజలోనే వడపప్పుని నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయంగా పెట్టుకున్నారు। ఇప్పుడు ఈ పప్పు 1 ప్లేట్లో తీసుకొని దానిపైన చిన్న బెల్లం ముక్క పెట్టి దేవునికి నైవేద్యంగా మనం సమర్పించుకుందాం। ఇప్పుడు పంచామృతం ప్రిపేర్ చేసుకుందాం। పంచామృతం కోసం ఇత్తడి చెంబ తీసుకొని ఇందులో పంచదార, తేనె, పెరుగు, పాలు, నెయ్యి వేసుకోవాలి। ఈ 5ంటిని కలిపితే పంచామృతం అవుతుంది। ఇందులో 1.5 స్పూన్ పంచదార, 1 స్పూన్ తేనె, 1 స్పూన్ పెరుగు వేసి ఈ చెంబు నిండుగా ఆవు పాలు మరిగించకుండా పచ్చిపాలు వేసుకోవాలి। మనం ఇందులో వేసిన పంచదార, నెయ్యి, పెరుగు పాలలో బాగా కలిసినట్లు స్పూన్తో కలుపుకోవాలి। నెయ్యి చివరిలో వేసుకుందాం, కలుపుతున్నప్పుడు ఇది స్పూన్కి అంటుకుపోతుంది। ఈ పంచామృతం ప్లేస్లో పానకం కూడా పెట్టుకోవచ్చు। బెల్లం నీళ్ళలో కొంచెం మిరియాల పొడి వేసి అరటిపళ్ళు కొబ్బరి ముక్కలుగా చేసి అందులో వేస్తారు, అలా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు। ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను, పైన చిన్న తులసీదళం పెట్టి దేవునికి నైవేద్యంగా పెట్టుకుందాం। ఈ విధంగా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంకాలం పంచామృతం, వడపప్పు, గోధుమ నూకతో చేసిన ప్రసాదం నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తారు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।